నమస్తే ఏవియన్ టీవీకి స్వాగతం వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేస్తుంటారు కానీ అమాయక ప్రజలను నమ్మించి మోసం చేయడంలో దిట్ట దువాఖత్తలో డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తిని ఏకంగా ఓ ఛానల్కు చైర్మన్ను చేస్తామని నమ్మించి మాయమాటలు చెప్పి ఇండియాకు రప్పించారు ఎమ్మెల్సీ కవిత ఫోటోతో పాటు బాధితుడి ఫోటో పెట్టి ఓ ఛానల్ చైర్మన్గా సర్టిఫికేట్ సృష్టించి నువ్వే ఆ ఛానల్ చైర్మన్ అని లక్షలు నొక్కేశారు మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన మొహమ్మద్ అలియా స్వామి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు చదువు పెద్దగా లేకపోవడంతో దువాఖత్తర్లో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు అయితే స్వామికి యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వినోద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అతని ద్వారా మహేష్ గౌడ్ అనే మరో యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు స్వామికి బాగా నమ్మకస్తునిగా పరిచయం అయ్యాడు దువాఖత్తలో పనిచేస్తున్న మొహమ్మద్ అలియా స్వామితో మహేష్ ఫోన్లో మాట్లాడాడు అక్కడుండి ఎంత సంపాదిస్తావు ఇండియాకు వచ్చే అన్నాడు తమకు ఎమ్మెల్సీ కవిత బాగా పరిచయం నిన్ను ఛానల్కు చైర్మన్ను చేస్తామని తద్వారా రాయల్ లైఫ్ ఉంటుందని నమ్మించాడు నిజమేనని నమ్మిన బాధితుడు గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఇండియాకు వచ్చాడు అతడు రాగానే నువ్వు వచ్చావని ఎమ్మెల్సీ కవిత నీకు శాల్వా పంపించిందని ఇచ్చారు నిన్ను ఛానల్కు చైర్మన్గా నియమించారని చెప్పి ఎమ్మెల్సీ కవిత ఫోటో బాధితుని ఫోటోలతో కూడిన సర్టిఫికేట్ అందజేశారు అలాగే కామారెడ్డిలో ఒకటి వేములవాడలో ఒకటి డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయని వాటికి సంబంధించి తాళాలను కూడా ఇచ్చారు కవితక్కతో పర్సనల్ గా మాట్లాడవచ్చని అబద్ధం చెప్పడమే కాకుండా అతనికి ఓ చిన్న వాకీటాకీ కూడా అందజేశారు ఇవన్నీ ఇచ్చి అతడి వద్ద సుమారు ఆరున్నర లక్షల రూపాయలు దండుకున్నారు కొద్ది రోజులకు ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు కామారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు దీనిపై కేసు నమోదు చేసి మోసం చేసిన వాళ్ళ కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు తీసుకోవడం అతను ఆ ఛానల్ కి చైర్మన్ గా ఉంటూ డైరెక్టర్ గా మేడం ఎమ్మెల్సీ మేడం అయినటువంటి కవిత మేడం గారు ఉంటారని చెప్తూ ఒక డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటు అతనికి డబుల్ బెడ్రూమ్ కూడా రెండు ఇల్లు ఇస్తామని చెప్పేసి అతని దగ్గర యాభై వేలు కలెక్ట్ చేస్తున్నారు అని ఆయన ఫిర్యాదులో మెన్షన్ చేశారు ఇటు విషయంలో మేము ఫిర్యాదు స్వీకరించినాము తద్పరి విచారణ చేపడుతున్నాం ఇవి ఇప్పటి వరకు